నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ తెలుగు ఇంటర్ వచ్చు. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. సో ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నేను పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన పట్టిసం గ్రామం వద్ద ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని మీ అందరికీ చూపించబోతున్నాను. వీరభద్రస్వామి ఆలయాన్ని చూపించడమే కాకుండా ఆ వీరభద్రస్వామి దర్శనాన్ని కూడా మీ అందరికీ ఈ శివరాత్రి పర్వదినాన్ని నేను చూపించబోతున్నానండి. అలాగే అసలు పట్టిసీమ వీరభద్రస్వామి క్షేత్రానికి ఉన్న కథనాలు, ఇంకా ఉప ఆలయాలు, ఇంకా మహాశివరాత్రి అసలు ఏ విధంగా జరుపుకోవాలి, ఆ రోజుని ఏం చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో మీ అందరికీ చెప్పబోతున్నాను. ఇంతటి శివరాత్రి పర్వదినాన మీ అందరికీ పట్టిసీమ వీరభద్రస్వామి దర్శనాన్ని చూపించడానికైతే నేను చాలా కష్టపడ్డానండి. బికాస్ దీనిలో నాకు ఇద్దరు వ్యక్తులు చాలా హెల్ప్ చేశారు, వాళ్ళు మావయ్య గారు అండ్ బావగారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరి వల్లే నేను ఈరోజు వీరభద్రస్వామి దర్శనాన్ని అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేశాను. బికాస్ ఇదంతా మీ ఇద్దరి వల్లే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన గ్రామం అండి పట్టిసీమ. నిజానికి ఇది ఒక గ్రామంగా లెక్కలో ఉన్నా కానీ ఇది ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం అండి. ఈ క్షేత్రం కొవ్వూరుకు 25 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. చారిత్రకంగాను ఆధ్యాత్మికంగాను కూడా విశేషమైన స్థానం అండి ఈ పట్టిసీమకి. అలాగే పాపికొండల మధ్య సాగే గోదావరి ఒడ్డున దేవకూటం పర్వతం పైన వీరభద్రస్వామి ఆలయం, ఇంకా భావనారాయణ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయండి. ఎక్కువగా ఈ ప్లేస్లో సినిమా షూటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయంటండి. రీసెంట్గా కూడా ఒక తమిళ ఫిల్మ్ షూటింగ్ అనేది జరిగింది. సో ఎప్పుడు సినిమా షూటింగ్స్తో రద్దీగా ఉంటుందంటండి ఈ ప్లేస్ అనేది. అలాగే ఈ పట్టిసీమని పట్టిసం నిధి, పట్టిసీమ, పట్టిసం అని కూడా పిలుస్తూ ఉంటారంటండి. గోదావరి మధ్యనున్న చిన్న లంక అండి ఇది. ఈ ప్లేస్లో శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ప్రకృతితో సుందరంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు, అంటే ఇటువరకు రోజుల్లో అయితే 5 రోజుల పాటు జరిగేవంట, ఇప్పుడైతే 3 రోజుల పాటు జరుగుతున్నాయంటండి. ఈ తీర్థం లేదా ఈ తిరునాళ్లకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారంటండి. యాక్చువల్లీ ఈ వీడియో తీసే టైంకి అక్కడ శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయండి, కంప్లీట్ అవ్వలేదు. సో ఏంటంటే అదే రోజు నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేయాలి అంటే ముందు అసలు ఆ రోజు అసలు భక్తులతో చాలా రద్దీగా ఉంటుందండి ఈ టెంపుల్. సో ఇంత చక్కగా నేను దేవుని దర్శనం అయితే మీకు చూపించలేను అనిపించింది. సో అందుకనే ముందుగానే వెళ్ళి నేను ఆ వీడియో అనేది తీశాను. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ అంటే టెంపుల్ గోదావరి మధ్యలో ఉంది కదండి, సో గోదావరి దాటడానికి పడవలు అనేవి ఏర్పాటు చేసేవారు. బట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ పడవ ప్రమాదాలు కొంచెం ఇలాంటివన్నీ జరుగుతున్నాయనేసి ఈసారి సెపరేట్గా పక్కన ఒక నడకదారి అనేది ఏర్పాటు చేశారండి. దీనివల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవు. నెక్స్ట్ ఏంటంటే లైటింగ్స్ తోటి చాలా మంచిగా డెకరేట్ చేస్తున్నారండి. అంటే నేను చెప్పాను కదా మేము వెళ్ళేటప్పటికి ఇంకా రెడీ అవ్వలేదు, బట్ ఇప్పుడైతే చాలా మంచి లైటింగ్స్ తోటి ఈవినింగ్ టైంలోని మార్నింగ్ టైంలోని టెంపుల్ నిండా ఫుల్ లైటింగ్స్ అండి, చాలా బాగుంటుంది. గోదావరి మధ్యలో చుట్టూ ప్రకృతి అందాలతోటి చాలా బాగుంటుందండి. అంటే గోదావరి జిల్లాల్లో పర్యాటక ప్రాంతాల్లో మోస్ట్గా విజిట్ చేయవలసిన టెంపుల్ అండి ఇది. సో చూసారు కదండి, అంటే టెంపుల్ దగ్గరికి రావడానికి మేమైతే పడవలో ప్రయాణం చేశాము. సో ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇక్కడ లాస్ట్ వీకే ఒక సినిమా షూటింగ్ అనేది జరిగిందంటండి, ఒక తమిళ ఫిల్మ్ షూటింగ్. సో దానికి సంబంధించిన సెట్టింగ్ అనేది మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఉంది. అలాగే ఏంటంటే పడవ దిగిన తర్వాత కొంత దూరం అనేది నడవాలండి. సో టెంపుల్కి వెళ్ళడానికి అయితే బాగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం అనేది బెస్ట్ అండి. ఎందుకంటే చెప్పాను కదండి పడవ దిగిన తర్వాత చాలా దూరం నడవాలి. ఆ టైంలో మనకి ఏంటంటే ఇసుక, మనం చెప్పులు వేసుకున్నా కూడా ఇసుక అనేది చాలా వేడిగా ఉందండి. సో ఏంటంటే చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం బాగా ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ వెళ్ళడం అనేది బెస్ట్ అండి. అంటే నార్మల్ డేస్లో అయితే ఈవినింగ్ ఈ టెంపుల్లో ఎవరు ఉండరు, బట్ ఇప్పుడైతే 3 డేస్ ఇక్కడ పుణ్యక్షేత్రంలో మనకి ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి
ఉంటున్నాయి కాబట్టి ఈ 3 డేస్ నైట్ కూడా అక్కడ మనకి ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదండి. అలాగే వీడియోలో చూస్తున్నారు కదండి, అంటే శివరాత్రి ఉత్సవాలకి సంబంధించిన ఏర్పాట్లు అలాగే క్యూ లైన్స్ అనేవి రెడీ చేస్తూ ఉన్నారు. సో మేము వెళ్ళింది కూడా మాఘమాసమే కాబట్టి ఆ రోజు కూడా క్రౌడ్ అనేది ఎక్కువగానే ఉన్నారండి. అంటే ఈ పట్టిసీమ ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉందండి. సో దాని గురించి చెప్తాను, బట్ అంతకన్నా ముందు శివరాత్రి గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్నే నేను మీకు షేర్ చేస్తానండి. హిందువుల పండుగలలో మహాశివరాత్రి చాలా ప్రశస్తమైనదండి. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తుడై ఉన్నప్పుడు ఈ మహాశివరాత్రి అనేది వస్తుందండి. ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున శివుడిని ఎంతో భక్తితో కొలుస్తూ ఉంటారండి. ఇది శివ దేవేరి పార్వతీ వివాహం జరిగిన రోజు అని మహాశివరాత్రి పండుగను శివరాత్రి శైవరాత్రి అని కూడా పిలుస్తారండి. ఇంకా మరికొందరు అయితే శివుడి యొక్క మహారాత్రి అని లేదా శివశక్తి యొక్క కలయికను సూచిస్తుందని అంటారు. అలాగే ఏంటంటే ఈరోజే శివుడు లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. ఒక సంవత్సరంలో 12 శివరాత్రులు వస్తాయండి, కానీ ఈ మహాశివరాత్రిని అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. అలాగే ఈ రోజున బిల్వార్చన ఇంకా జాగరణ అండి, అంటే శివరాత్రి అనగానే మెయిన్గా చెప్పుకునేది జాగరణ అనేది భక్తులు చేస్తూ ఉంటారు. అలాగే ఈ శివరాత్రిని వ్రతంగా చేసుకునే అలవాటు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉందంటండి. ఈ శివరాత్రి పర్వదినం రోజున చాలామంది ఉపవాసం కూడా చేస్తారండి. అలాగే రుద్రాభిషేకము ఇంకా జాగరణము, జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమై ఉన్న శివశక్తిని శివ పూజ భజన లీలా శ్రవణాదులతో మేల్కొల్పి తాను శివుడే సర్వమును శివస్వరూపముగా భావించి దర్శించటయే నిజమైన జాగరణమండి. నిజంగానే అండి, అంటే ఈ శివరాత్రి పర్వదినం రోజున భద్రకాళి సమేత వీరభద్రస్వామి దర్శనాన్ని మీ అందరికీ చూపించడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే వీరభద్రస్వామికి ఇచ్చిన హారతిని కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అలాగే ఈ ప్రాంగణంలో నేను చేసుకున్న దీపారాధన అండి, అది కూడా ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఈ పట్టిసీమ వీరభద్రస్వామి స్థల పురాణాన్ని వివరిస్తున్నానండి. పూర్వం దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన అల్లుడైన శివుడిని ఆహ్వానించకుండా అవమానపరుస్తాడు. ఆ విషయమై తండ్రిని నిలదీసిన సతీదేవి తిరిగి శివుని దగ్గరికి వెళ్ళలేక అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది. దాంతో ఉగ్రుడైన రుద్రుడు వీరభద్రుణ్ణి సృష్టించి దక్షుడి తల నరకమని ఆజ్ఞాపిస్తాడు. శివుడు ఆదేశం మేరకు దక్షుడు యజ్ఞవాటికపై వీరభద్రుడు విరుచుకుపడతాడు. తన ఆయుధమైన పట్టసం అంటే పొడవైన వంకీ కత్తితో దక్షుడి తల నరికి దానిని గోదావరిలో కడిగారు. ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పట్టిసమని, పట్టిసీమని, పట్టిసాచల క్షేత్రమని పిలుస్తూ ఉంటారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొలువుదీరిన ఈ దివ్య క్షేత్రానికి శ్రీ భూ నీలా సమేత భావనారాయణ స్వామి క్షేత్రపాలకుడు, కనకదుర్గ అమ్మవారు, శ్రీ మహిషాసుర మద్దిని అమ్మవారు ఇక్కడ గ్రామదేవతలుగా దర్శనమిస్తారు. ఇక అనిస్త్రీ పునిస్త్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు. దక్షుడి తలనరికిన వీరభద్రుడు ఆవేశం చల్లారక దేవకోట పర్వతంపై ప్రళయ తాండవం చేయసాగాడు. ఆ సమయంలో ఆయన త్రిశూలం నేలకు గుచ్చుకోవడంతో ఆ గుండం నుంచి భద్రకాళి ఆవిర్భవించింది. దక్షుడి తల నరకడానికి ముందే వీరభద్రుణ్ణి నిలువరించడానికి భావనారాయణ స్వామి చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అయితే ఆయన ఆ చక్రాన్ని నోట కరుచుకుని నమిలి మింగేశాడంట. దాంతో ఈ స్వామిని శ్రీ భావనారాయణుడు సహస్ర కమలాలతో పూజించి శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. అయితే ప్రతిసారి ఒక కమలం తక్కువ అవుతూ ఉండడంతో తన వామనేత్రాన్ని ఒక కమలంగా భావించి సమర్పించాడంట. ఈ సందర్భంలోనే భావనారాయణునికి వీరభద్రుడు తిరిగి చక్రాయుధాన్ని ఇచ్చినట్లు స్థలపురాణం చెబుతుంది. వీరభద్ర భీకర రౌద్ర నాట్యాన్ని ఆపడానికి దేవతల కోరిక మీద అక్కడికి వచ్చిన అగస్త్య మహర్షి వీరభద్రుణ్ణి వెనుక నుండి గట్టిగా పట్టుకున్నాడట. అప్పుడు వీరభద్రుని ఆవేశం చల్లారి లింగరూపంలో దేవకోట పర్వతం మీద భద్రకాళీమాతతో వెలిశాడంట. ఇక్కడ వెలిసిన వీరభద్రుణ్ణి వీరేశ్వరునిగా ఆరాధించి భద్రకాళితో ఆ స్వామి వివాహం జరిపించాడు అగస్త్యుడు. అలాగే శ్రీ భూ నీలా సమేత
భావనారాయణ స్వామికి కూడా వివాహం జరిపించారు. ఈ సమయంలోనే అగస్త్యుడు శ్రీ వీరేశ్వర స్వామిని భక్తితో ఆలింగనం చేసుకున్నారంట. శివలింగంపై ఇప్పటికీ అగస్త్యుడి చేతి గుర్తులు కనిపిస్తూ ఉంటాయని అంటారు. అలాగే శ్రీరాముడి అనుగ్రహం కోసం జాంబవంతుడు ఈ పర్వతంపైనే తపస్సు చేశాడని, ఇంకా పరశురాముడు కూడా వీరేశ్వరుణ్ణి దర్శించుకుని మోక్షాన్ని పొందాడని ప్రతీతి ఉంది. ఈ శివరాత్రి పర్వదినం రోజున జాగరణము ఇంకా రుద్రాభిషేకం కూడా చేయించుకుంటూ ఉంటారండి. రుద్రాభిషేకం అంటే వేదాల నుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతకాలంలోనే పవిత్ర స్నానం చేయిస్తారు. దీనినే రుద్రాభిషేకం అంటారు. శివలింగంతో పాటు గండకీ నదిలో మాత్రమే లభించే సాలిగ్రామం కూడా పూజలు అందుకుంటూ ఉంటుంది. దీని ద్వారా మనసులోని మలినాన్ని తొలగించుకోవడమే ఇందులోని పరమార్థం. అలాగే పంచాక్షరి మంత్రం కూడా పఠిస్తూ ఉంటారండి. అంటే ఈ శివరాత్రి పర్వదినం రోజున పంచాక్షరి మంత్రం కూడా పఠించడం ఎంతో మంచిదంటండి. ఆ పంచాక్షరి మంత్రం అంటే 5 అక్షరాలండి. అవే నా మా షి వ య ఓం నమ శివాయ. నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివ సాయుధ్యం ప్రాప్తిస్తుందని ప్రతీతి అండి. ఈ విధంగా జాగరణము, రుద్రాభిషేకం, ఇంకా పంచాక్షరి మంత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రం, ఇంకా శివ సహస్రనామ స్తోత్రం కూడా పఠిస్తూ ఉంటారండి. అంటే ఈ శివరాత్రి రోజున ఆయన నామస్మరణ అనేది మనందరికీ ఎంతో మంచి చేస్తుంది అనేసి ఈ విధంగా ఈ శివ సహస్రనామ స్తోత్రాన్ని కూడా చదువుతూ ఉంటారు. ఓం నమ శివాయ. గోదావరి జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల్లో ఈ టెంపుల్ కూడా ఒకటండి. అంటే పాపికొండలు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ను కూడా విజిట్ చేసి వెళ్తూ ఉంటారండి. అలాగే ఈ వీడియోలో మ్యాక్సిమం అక్కడున్న ఉప ఆలయాలు కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేశానండి. అంటే భద్రకాళి అమ్మవారు, అలాగే విఘ్నేశ్వర స్వామి, అలాగే అనిస్త్రీ పునిస్త్రీ అండి గ్రామ దేవతలు. అంటే పిల్లలు లేని వాళ్ళు, అంటే సంతానం కోసం చూసేవారు ఖచ్చితంగా అనిస్త్రీ పునిస్త్రీ అనే దేవతలను దర్శించుకోవడం వల్ల సంతానం కలుగుతుంది అని ఇక్కడ ప్రతీతి ఉందండి. అలాగే ఈ కొండపైన కొలువుదీరిన భావనారాయణ స్వామివారి గురించి అక్కడున్న పూజారి గారు వివరించారండి. శ్రీ భావనారాయణ స్వామివారు శ్రీ మహావిష్ణు మఠండి. వీరు వేరబ్రహ్మ సహాయక స్వామివారి పర్వతం మీద రావడం జరిగింది. అలాగే ఇక్కడ స్వామివారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే శంఖ చక్రాలు తారుమారుగా ఉండేటం. అలాగే స్వామివారి మఠమోసారి గారి పర్వతం మీదకి వచ్చారు కాబట్టి వీరిని శాస్త్రపాలకు అనుకో, అంటే ఈ పర్వతం మొత్తానికి అధిపతి మఠండి వీరు. అలాగే శ్రీ మహావిష్ణువు ఈ పర్వతం మీదకి ఎలా వచ్చారు ఏంటని చూసినట్లయితే ఈ పర్వతం పేరు నీలాచల పర్వతం. ఈ నీలాచల పర్వతం మీద జామవంతుల వారు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసుకుంటూ శ్రీ మహావిష్ణువుని అడగడం జరుగుతుంది. స్వామి వైకుంఠ వెళ్ళి భూలోకంలో ఈ పర్వతం మీద వచ్చామని చెప్పి అడగడం జరుగుతుంది. దానికి శ్రీ మహావిష్ణువు చెప్తారు, నేను వైకుంఠ వెళ్ళి భూలోకంలో ఈ పర్వతం మీద వచ్చామడం నేను కుదరని పని, అలాగే నీ కోరిక త్వరలో నెరవేరుతుంది. అది ఎలా చూసినట్లయితే ఈ పర్వతాన్ని సమీపాన్ని ఒక సరస్సు ఉంటుంది, ఆ సరస్సులో త్వరలోనే గజేంద్రమోక్షం జరుగుతుంది. ఆ గజేంద్రమోక్షం జరిగిన తర్వాత నేను ఆ సరస్సులో ఏ రూపంలో అయితే ఉంటానో అదే రూపంలో వచ్చి ఈ పర్వతం ఉంటానని చెప్పి స్వామివారు చెప్పడం జరుగుతుంది. అలా స్వామివారు చెప్పుకున్న కాలానికి అక్కడ సరస్సులో గజేంద్రమోక్షం జరగడం, తర్వాత శ్రీ మహావిష్ణువు ఈ పర్వతం మీద రావడం అనేది జరిగిందండి. శ్రీ మహావిష్ణువు ఈ పర్వతం మీదకి వచ్చేసరికి ఇక్కడ గోదావరి నది లేదు, ఆ తర్వాతే గోదావరి నది రావడం అనేది జరిగింది. అలాగే శ్రీ మహావిష్ణువు వచ్చిన 100 సంవత్సరాలకి వేరే రావడం జరిగింది. వారు దక్షిణం పూర్తయిన తర్వాత వారు ఈ పర్వతం మీద రావడం అనేది జరిగిందండి. అలాగే ఇక్కడ సామాజంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే శంఖ చక్రాలు తారుమారుగా ఉన్నాయి. ఆ శంఖ చక్రాలు తారుమారు ఎందుకు చూసినట్లయితే గజేంద్ర మోక్ష సమయంలో ముసలి పాటించి గజేంద్ర రక్షించమని ఒక పెద్ద ఆక్రాదం చేయడం జరుగుతుంది. ఆత్మ ఎక్కడో వర్గంలో ఉన్న శ్రీమహాను గురించి వారు ఉదాహరణ భూలోకానికి బయలుదేరి రావడం జరిగింది. వారు భూలోకానికి వచ్చే క్రమంలో ఎటువంటి ఆయుధాలు అనేది అడుగుతుంటారు, అందుకనే శంఖ చక్రాలు బయలుదేరి రావడం జరుగుతుంది. స్వామివారు ఆ ముసలి సంవత్సరే క్రమంలో శంఖ చక్రాలు పట్టుకునేప్పుడు అపసమయంగా పట్టుకోవడం జరుగుతుంది. మరి అదే రూపంతో అక్కడ సరస్సు నుంచి నేరుగా ఈ పర్వతం నుంచి శ్రీమహావిష్ణువు జామవంతుల వారి గోపిందానికి రావడం అనేది జరిగింది. అలాగే ఈ పర్వతం మీద ఈ శివకేశ్వరుడు దొరికి, అంటే అక్కడ వీరభద్రుడు ఇక్కడ భావనాశ్రమాలకు
పదకొండవ శతాబ్దంలో చాలా చక్రవర్తి అయిన ప్రసాద దేవుడు ఆలయాలు కట్టించడం తెలియదు. ఆ తర్వాత ఇవి రామనారాయణ శ్రీనివాసులు జాగడం, పోలవరం రెడ్డి కావడం, వారికి వీటిని పునర్నిర్మాణం చేయడం అనేది జరిగింది మాట. తర్వాత మనకి ఇక్కడ పట్టణ బాలనారాయణ స్వామి వారితో పాటు పంచ బాలనారాయణ స్వామిలో మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వారు ఎక్కడ చూసినట్లయితే పట్టిసీమ, కాకినాడ సత్వరం, కొన్నూరు, బాపట్ల, అలాగే బావదేవాడు కూడా కృష్ణా జిల్లా మొత్తం ఐదు కూడా సైన్ పోలేదు. ఈ ఐదు చెట్లు కూడా వివిధ రకాల స్థలపరణాలతో వారు ఉండడం అనేది జరిగింది. సో విన్నారు కదండి, అంటే గజేంద్ర మోక్షం అనేది కూడా ఈ కొండకు వెనకాల ఉన్న కొండల దగ్గర జరిగింది అనేసి చెప్తున్నారు. అలాగే అప్పటి వరకు కూడా ఇక్కడ గోదావరి లేదని, ఆ తర్వాతే గోదావరి వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఉందండి, అంటే ఇప్పుడైతే మనకి గోదావరి అనేది కనిపిస్తుంది, కానీ బాగా సమ్మర్లో అయితే చాలా వరకు ఇక్కడ వాటర్ ఉండవండి. అప్పుడైతే పడవల అవసరం లేకుండానే ఈ టెంపుల్కి నడుచుకుంటూ ఇసుకలో రావచ్చు. నేను కూడా ఒకసారి చిన్నప్పుడు ఆ విధంగా వెళ్ళాను. ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను కదండి, మేము వెళ్ళేటప్పటికి శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. నేను ఎక్కడ కూడా క్లిప్పింగ్స్ని అంటే స్కిప్ చేయకుండా చూపిస్తున్నానండి, ఎందుకంటే ఆ శివదర్శనం అనేది మీ అందరికీ కూడా కలగాలనేసి నేను వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్రతి వీడియో క్లిప్ని కూడా మీకు షేర్ చేస్తున్నాను. అలాగే భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గురించి అక్కడున్న పూజారి గారు వివరించారండి. సో ఆ వీడియోని కూడా మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను. దేవకోడ పర్వతం అలాగే అయితే పట్టిసం ఐదు మీద పట్టిశాచల క్షేత్రం కింద మారింది. ఈ దేవుడు అఖండ గౌతమ జీవితంలో కులం ఉంది కాబట్టి ఈ పట్టిశాచల క్షేత్రానికి విశేషమైన మంచి బాగుంటుందండి. అందుకే భక్తులందరూ కూడా శివరాత్రి నాడు వచ్చి విజయగారు పూజలు దర్శనాలు ఇవన్నీ చేసుకుంటారు. శివరాత్రి పూజలు కూడా చాలా బాగుంటుందండి. భక్త మహాశివరాత్రి కూడా స్వామివారు ధరించి స్వామిని నమస్కరించి వాళ్ళ కోరుకునే కూడా నిర్వహిస్తున్నారు. పక్కన అమ్మవారు ఉంది, భద్రగాడి అమ్మవారు, ఈయన భార్య మాట భద్రగంలో చూపించారు. ఆ తర్వాత మనక చతుర్థ అమ్మవారు ఉంది, ఆవిడ గ్రామదేవత, ఈ కొండకి ఆవిడ కాపలమాట. ఆ తర్వాత సంతాన మహాలక్ష్మి ఉంది, పుణ్యస్త్రీ పుణ్యస్త్రీ, సంతానం లేని వాళ్ళకి సంతానం కలగజేయడానికి నువ్వు ఉందని చెప్పి స్వామివారు ఆజ్ఞేశారు. ఆ అగ్నివారికి సంతానం లేని వాళ్ళకి కూడా అమ్మవారి దగ్గరికి మెట్టు దొక్కితే ఈ శివరాత్రి నాడు తిరుగులో కూడా వచ్చి మెట్టు దొక్కుంటారు. శివరాత్రి అంగంగా తిరుగులో కూడా వచ్చి జనాలు దర్శనాలు అభిషేకాలు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇది కార్తీక మాసం చాలా బాగుంటుంది. అందులో శివరాత్రి చాలా వస్తారు. అన్నింటి చూస్తూ చాలా బాగున్నాంశం కూడా ఉంటుంది. సో చూశారు కదండి, ఈ విధంగా పట్టిసాచల క్షేత్రం శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దర్శనాన్ని అయితే మీ అందరికీ చూపించే ప్రయత్నం చేశానండి. అలాగే ఇక్కడ ఇంకొకటి ఉందండి, అంటే శివుని జటాయువు నుండి పుట్టారు కాబట్టి ఇక్కడ శివలింగం పైన జటం అనేది ఉంటుందంట. ఖచ్చితంగా అంటే మీలో ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఈ క్షేత్రాన్ని దర్శించండి. అలాగే ఈ వీడియో స్టార్టింగ్లో చూసారు కదండి, అంటే మనం గట్టు దిగి వస్తున్నప్పుడు మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఆయన అయితే ఈ గుడి వైపే చూస్తున్నట్టుగా ఉంటారు. చాలా పెద్ద విగ్రహం ఉంటుందండి. అలాగే శ్రీరాముని విగ్రహం కూడా ఉంటుంది. ఈ శివరాత్రి పర్వదినం రోజున ఆ శివుని యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో అందుకని ఈరోజు నేను ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయాన్ని మీ అందరికీ చూపించే ప్రయత్నం చేశాను. అలాగే నాకు తెలిసినంతవరకు కొంత ఇన్ఫర్మేషన్ని షేర్ చేశానండి. దీనిలో ఏమైనా రాంగ్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి, అలాగే కరెక్ట్ ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫలం ఫలభూత పితం ప్రణతం పదితం అగబుద్ధి బలము చ.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.